వరలక్ష్మి వ్రతానికి భార్యకి భర్త ఏం కొనిస్తే లక్ష్మి యోగం సిద్ధిస్తుంది భార్యకు భర్త వరలక్ష్మి వ్రతానికి వస్తువు కొనిపెడితే శుక్రమహర్దశ కలిగి అనంత లక్ష్మి కటాక్షం పొందడం ఖాయమని పండితులు చెప్తున్నారు లక్ష్మీ అనుగ్రహంతో భర్త సంపద అమాంతం వంద శాతం పెరిగిపోతుందిట మరి ఆ వస్తువు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మహిమాన్వితమైన శ్రీ వరలక్ష్మి వ్రత పుణ్య దినాన సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రధారణ చేయాలి తదనంతరం పూజామందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజామందిరాన్ని పద్మం వంటి ముగ్గులతో రంగవల్లికలతోటి తీర్చిదిద్దాలి దానిపై పసుపు రాసి ముగ్గులు బొట్లు పెట్టుకున్న పీట నుంచి ఆ పీటపై నూతన వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి దానిపై అలంకరించిన కలస చెంపు నుంచాలి ఒక కొబ్బరికాయను తీసుకుని దానికి శ్రీవరలక్ష్మి రూపు ప్రతిబింబించేటట్లు పసుపు ముద్దతో కనులు ముక్కు చెవులు మున్నగున్నవి తీర్చిదిద్దుకోవాలి కుంకుమ కనులకు కాటుకొన్న అమర్చి ఆ రూపును కలసంపై ఉంచాలి ఆ తరువాత ఆకుపచ్చని చీరతో కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను కాని ప్రతిమ వీలైతే వెండిది పసుపు కుంకుమలతో అలంకరించుకుని పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు ఎర్రటి అక్షింతలు పద్మములు ఎర్రటి కలువ పువ్వులు గులాబీ పువ్వులు నైవేద్యానికి బొంబాయి రవ్వతో రవ్వ రవ్వలడ్డూలు జామకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి పూజ గదిలో రెండు వెండి దీపాలలో ఆరేసి ఆరేసి మొత్తం పన్నెండు తామర ఒత్తులతో నేతితో దీపం వెలిగించాలి సాయంత్రం ఆరు గంటల నుంచి పూజను ప్రారంభించాలి నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని మెడలో తామర మాల ధరించి పూజను ప్రారంభించాలి శ్రీ లక్ష్మీ సహస్రనామం వ్రత కథ పారాయణం చేసి ఓం మహాలక్ష్మీదేవియ నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి వీలైతే లక్ష్మీ అష్టోత్తరం మహాలక్ష్మి అష్టకాలను పఠించి తదనంతరం నైవేద్యాలను సమర్పించుకుని దేవదేవికి దీపారాధన చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలుచుకుని దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి స్త్రీలకు తాంబూలంతో పాటు వరలక్ష్మి వ్రత పుస్తకాల్ని కూడా అందజేయాలి వరలక్ష్మి వ్రత పర్వదినాన అష్టలక్ష్మి దేవాలయంతో పాటు లక్ష్మీదేవి ఆలయాలను దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఇంకా దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ కుంకుమ పూజ శ్రీ లక్ష్మీ అష్టోత్తరనామ పూజలు పంచామృతాలతో అభిషేకం చేయించటం సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది శ్రీ వరలక్ష్మి వ్రత దినాన నిష్ఠతో లక్ష్మీదేవిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ రోజున స్త్రీలు వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘసుమంగళి ప్రాప్తం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు అయితే వరలక్ష్మి వ్రతం రోజున భార్యకు భర్త బంగారుపు రూపును కొనివ్వాలి అలాగే పూజకు సంబంధించిన చీరను కూడా భర్తనే భార్యకు కొనివ్వాలి రూపు కొనుక్కునే స్తోమతున్న వారు ఖచ్చితంగా భార్యకు భర్త రూపు కొనివ్వాలి ఇలా చేస్తే వారి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది లక్ష్మీ అనుగ్రహంతో భర్త సంపద అమాంతం వంద శాతం పెరిగిపోతుందని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి